ఇవాల్టి మన ఫస్ట్ రెసిపీ కరివేపాకు రోటీ. స్టార్ట్ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి మనం యాడ్ చేసుకుందాం కరివేపాకు. సో కరివేపాకుతో రోటీ తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఏదో ఈ మాత్రం కాకుండా కొంచెం ఎక్కువే ఇలా సన్నగా చాప్ చేసి కానీ, లేకపోతే కరివేపాకుని ఎండబెట్టి పౌడర్ చేసి ఆ పౌడర్ని వేసుకోవడం కానీ, లేకపోతే ఇలా పచ్చి కరివేపాకుని పేస్ట్ రూపంలో తయారు చేసుకొని ఆ పేస్ట్ని కూడా మనం ఒక 2-3 స్పూన్స్ వరకు కలిపి వేసుకోవడం కానీ చేయొచ్చు. మీకు ఏది ఈజీగా ఉంటే మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు. నేనైతే ఇలా సన్నగా చాప్ చేసి వేసుకుంటున్నాను. సో కరివేపాకు నేను 1 కప్ వరకు వేసుకుంటున్నాను. ఇది నేను ఒక్క రోటీకి వేసుకుంటున్నాను. మీరు 2 తయారు చేసుకుంటే దీనికి డబల్ క్వాంటిటీ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. అండ్ ఇందులో మనం యాడ్ చేసుకుంటున్నాం మల్టీగ్రెయిన్. వట్టి గోధుమ పిండి అనుకోండి, దానివల్ల మనకి అంతగా ఏమీ హెల్దీగా ఉండదు అండ్ గ్లూటెన్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఆ ప్లెయిన్ గోధుమ పిండితో తయారు చేసిన రోటీలే తినడం కూడా అంత మంచిది కాదు. ఈ విషయం అయితే మీరు వినే ఉంటారు. సో మల్టీగ్రెయిన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. మిల్లెట్స్తో తీసుకుంటారా లేదా జొన్నలు రాగులు సజ్జలతో కలిపి తీసుకుంటారా అన్నది మీ చాయిస్. సో అలాగే ఫార్టిఫైడ్ కూడా వచ్చాయి ఇప్పుడు మార్కెట్లోకి, అంటే ఇంకా యాడెడ్ న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి అందులో మనకి లభిస్తాయి కాబట్టి అలాంటిది మీకు అందుబాటులో ఉంటే కూడా తీసుకోవచ్చు. అలా తీసుకోవడం వల్ల ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకున్న వాళ్ళు అవుతారు, డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తుంది. సో యాడ్ చేసుకుందాం. చిటికెడు ఉప్పు. చాలామంది రోటీలు ఉప్పు లేకుండా కూడా తినడానికి ఇష్టపడతారు. మీకు అలా ఓకే అనుకుంటే మీరు అలా కూడా తీసుకోవచ్చు. తవా హీట్ చేసుకుందాం. కలుపుకునే లోపు కొంచెం నీళ్లు పోసుకొని సో ఇలా కలిపేసుకున్నాక చాలామంది రోటీలు తయారు చేసినా చపాతీలు తయారు చేసుకున్నా డిన్నర్కి ఏం చేస్తూ ఉంటారంటే మిక్స్ చేసేటప్పుడే చాలా ఆయిల్ వేసి సాఫ్ట్గా రావడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో కొంచెం మనం ఇలా వాటర్తో పైనుంచి తడిపి ఒక క్లాత్ కవర్ చేసి ఒక వెట్ క్లాత్లోకి మనం దీన్ని ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే కూడా మనకి సాఫ్ట్గా వస్తాయి. జస్ట్ ముందే కొంచెం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి సాఫ్ట్గా రావడానికి అవకాశాలు ఉంటాయి. అంతేగాని అడిషనల్గా ఆయిల్ మాత్రం యాడ్ చేయకండి. కొంచెం ఇలా ఫ్లోర్ వేసుకుందాం గోధుమ పిండి. సో చూసారు కదా చక్కగా మనకి ఇలా ఆకుకూర అనేది ఎంత బాగా కనిపిస్తుందో. సో కొంచెం ఎక్కువ వేసుకొని మనం కానీ తయారు చేసుకుంటే రోటీలు మనకి దీనివల్ల చక్కటి ఫైబర్ అండ్ ఆయన్ కూడా అందుతాయి. సో ఇప్పుడు 2 పక్కల మనం ఆయిల్ని ఎలా వేసుకోవాలి అంటే కంప్లీట్గా ఆయిల్ లేకుండా తినగలరు అనుకుంటే అలా కూడా తీసుకోవచ్చు, లేదా ఆలివ్ ఆయిల్ని కాస్త ఇలా మనం బ్రష్తో గ్రీస్ చేసుకుంటే సరిపోతుంది. స్ప్రే ఉంటే స్ప్రే కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మార్కెట్లో మనకి స్ప్రేస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో చూసారు కదా ఇప్పుడు 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. సో చూసారు కదా 2 పక్కల ఇలా ఎర్రగా కాల్చుకున్నాక మనం సర్వ్ చేసేసుకోవచ్చు. సో ఇలా ఏదైనా ఆకుకూర వేయడం వల్ల ఏంటంటే అలాంటి రోటీ తీసుకుంటే 1-2 తినేసరికి స్టమక్ కూడా ఫిల్లింగ్గా అనిపిస్తుంది, ఎందుకంటే మల్టీగ్రెయిన్ వేసుకుంటున్నాం కాబట్టి. సో క్వాంటిటీ అనేది కూడా తగ్గించుకోవచ్చు, అప్పుడు వెయిట్ పుట్ ఆన్ అయ్యే అవకాశం కూడా లేకుండా మనకి తగిన క్వాంటిటీలో చక్కగా మనకు ఆ క్యాలరీస్ అనేవి యాడ్ అవుతాయి. కరివేపాకు రోటీ రెడీ అయిపోయింది. కరివేపాకు రోటీకి కావలసిన పదార్థాలు: మల్టీగ్రెయిన్ గోధుమ పిండి 1 కప్పు, కరివేపాకు 1 కప్పు, ఉప్పు తగినంత, ఆలివ్ ఆయిల్ 1/2 టీ స్పూన్. కరివేపాకు రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో చాప్ చేసిన కరివేపాకు వేసుకొని మల్టీగ్రెయిన్ గోధుమ పిండి వేసి తగినంత ఉప్పు కొన్ని నీళ్లు పోసి బాగా మిక్స్ చేసుకొని రోటీ పిండిలాగా కలుపుకొని ఒక రోటీ తయారు చేసుకొని తవాపై 2 వైపులా కాస్త ఆలివ్ ఆయిల్ని బ్రష్తో గ్రీస్ చేస్తూ కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే కరివేపాకు రోటీ రెడీ.